ఇంకా 20 సంవత్సరాలు టీడీపీ ఎదురు చూస్తూనే ఉండాల. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి టీడీపీ పార్టీలో నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి రావాలంటే ఈ ప్రజలు ఇప్పటికిప్పటికి టీడీపీ పార్టీకి ఓట్లేసి గెలిపించేంత ఆ స్థితిలో ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రపతులు ఎప్పుడో టీడీపీని మర్చిపోయారు. టీడీపీ చేసిన పాలనలో చేసిన ఎన్నో కుట్రపూరితమైన పనులు మరి వాళ్ళు దోచుకోవడం దాచుకోవడమే జరిగింది తప్ప ప్రజలకు ఏనాడు కూడా ఇవ్వలేదు. మరి అదే విధంగా మేము చెప్తున్నాం, జమిలీ ఎలక్షన్లు వస్తాయంటున్నారు. ఒక పక్కన యూపీలో ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఒక పక్కన యూపీలో డేట్లు ఇచ్చారు. మరి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు గారు మాట్లాడతారు? చంద్రబాబు గారు అంటే మేము అనుకుంటున్నాం, చంద్రబాబు గారు ఎక్కడైనా విచక్షణ కోల్పోయి తన విజ్ఞానాన్ని కోల్పోయారు. ఎందుకంటే సుదీర్ఘమైన పరిపాలన చేసి ఈ రాష్ట్రానికి తన యొక్క ఎన్నో అనుభవంతో ఈ రాష్ట్రంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చిన వ్యక్తే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్ర ప్రభుజలు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారికి ఏదన్నా చిన్న మెదడు ఏమైనా చితికిందా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు విజ్ఞత కోల్పోయి ఈ విధంగా మాట్లాడుతుంటే ఎవరు కూడా నవ్వుకుంటున్నారు తప్ప జమిలీ ఎలక్షన్లు అంటే ఎక్కడ ఎలా వస్తాయి? జమిలీ ఎలక్షన్లు అంటే ఒక 8 చట్టాలు అవ్వాలి, రాష్ట్రంలో అవ్వాలి, అదేవిధంగా కేంద్రంలో అవ్వాలి. 8 చట్టాలతోటి తయారైన తర్వాతనే జమిలీ ఎలక్షన్లు వస్తాయి. కానీ ఏదో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎలక్షన్లు అనగానే ఈ రాష్ట్రాలు ఒప్పుకోవండి. ఇవన్నీ తెలిసిన ఒక సీనియర్ పొలిటీషియన్ మరి ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైన ముఖ్యమంత్రికి చేసిన చంద్రబాబు గారు కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే నవ్వుకుంటున్నారండి ప్రజలు. ఎందుకు చంద్రబాబు గారు మీకు ఇలాంటి మాటలు? ఎవరిని మీరు ఇంకా మోసం చేద్దామని, ఏ పల్లెలను మోసం చేద్దామని, ఏ గ్రామాలను మోసం చేద్దామని, ఏ బడుగు బలహీన వర్గాలను మీ ఆధిపత్యంలో పెట్టుకుందామని చెప్పేసి మీరు ఈ యొక్క ఆలోచనలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఎందుకు చంద్రబాబు గారు ఇప్పటికే మీరు చాలా కోల్పోయారు, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కోల్పోతారు. రాబోయే రోజుల్లో ఒక పక్కన జిల్లా పరిషత్ ఒక పక్కన, ఒక పక్కన పంచాయతీ ఎలక్షన్లు, ఒక పక్కన కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి. చేతనైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంతో మీరు పోటీకి సిద్ధంగా అండి. కానీ అసలు పోటీ అనేదే మీకు లేదు. ఎందుకంటే మీలో నాయకులు ఈరోజు పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. మీరే ఎక్కడున్నారు మాకు నాయకులని వెతుకులాడుకుంటున్నారు. మీరే ఇచ్చారు, రాష్ట్ర కార్యదర్శులు ఇచ్చారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చారు. ఎక్కడైనా సమకాలికుడు నాయకుడిని మీరు ఎన్నుకున్నారా? ఈ రాష్ట్రంలో మీరు తయారు చేసిన 2 రోజుల క్రితం మీరు ఇచ్చారు చంద్రబాబు గారు ఒక లిస్ట్, ఒక పట్టిక ఇచ్చారు. మీరు ఈ రాష్ట్రంలో కార్యదర్శులు ఇచ్చారు, గౌరవప్రదమైన పార్లమెంటు అధ్యక్షులు ఇచ్చారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు ఇచ్చారు. ఎక్కడైనా మీకు పోటీ, మా ప్రభుత్వంతో పోటీ పడే నాయకులను ఎన్నుకున్నారండి మీరు? ఎందుకండి మీలో మీకు నాయకులు లేరు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలోకి వచ్చేశారు? మీరే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ప్రతి ఎమ్మెల్యేని కూడా మేము రాజీనామా చేపించి మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఎక్కడ కూడా మేము కండవు కప్పినా కూడా మేము మాట తప్పలేదండి. మాట తప్పింది చంద్రబాబు గారు 21 మందిని కొనుక్కున్నాడు. ఆ 21 మందిని గెలిచారు. ఆ 21 మంది కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వంకి పక్షాన ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థని ఈరోజు కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని, ఇక్కడన్న వైఎస్ఆర్సీపీని అడుగుతుంది. అయ్యా మీరు ఎలా చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని, ఏ విధంగా మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లారు, గ్రామాలలో పల్లె పల్లెకు ఒక విద్యా వాలంటీర్ను ఏ విధంగా నియమించుకున్నారు, దానికి ఎలా కార్యాచరణ జరిగిందని చెప్పేసి పక్క రాష్ట్ర వాళ్ళు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన విధానాన్ని, దానికి సంబంధించిన ఒక క్యాలిక్యులేషన్ తీసుకుంటుంటే ప్రతిపక్షం ఎప్పటికెప్పటికి కూడా ఒకరి బుద్ధితోటి వాళ్ళు చేస్తుందే. వాలంటీరు ఎంతో నిబద్ధతతోటి 1వ తారీఖే పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు పూర్తిగా ఎక్కడైనా అందుబాటులో లేకపోతే 2వ తారీఖు అనేది జరుగుతుంది తప్ప 1వ తారీఖే పూర్తిగా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వాడలో కూడా నిబద్ధతతోటి వాలంటీర్ పనిచేస్తున్నారు. ఆ నిబద్ధతతో పనిచేస్తున్న వాలంటీర్ల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు కూడా మేము సీఎం గారికి తెలియజేస్తున్నాం, అయ్యా వాలంటీర్లకి మీరు ఒక భద్రత కల్పించండి, వాళ్లకు మనోధైర్యం ఇవ్వండి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్సీపీ యొక్క బలాన్ని ఈ వాలంటీర్లు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ప్రతి లోతు పాటలను కూడా మీరు చూడండి అని చెప్పేసి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థే ఈనాడు ఈ ప్రభుత్వానికి వెన్నెముకగా తయారవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ దోచుకోవట్లే, వాలంటీర్లు ఎంతో తమ శ్రమను
తమ యొక్క కష్టాన్ని ప్రణంగా పెట్టి ఈ రోజు మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఈ రోజు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత లేకపోయినా కూడా ఉద్యోగాన్ని ఎంతో చిత్తశుద్ధి తోటి వాళ్ళు చేస్తా ఉంటే ఈ ప్రతిపక్షం కూర్చొని వాలంటీర్లని ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటూ ఆ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి వాలంటీర్లు దోపిడీ చేస్తున్నారు ఎక్కడ వాలంటీర్లు దోపిడీ చేస్తున్నారండి ఈ రోజు గ్రామాలలో వాలంటీర్లు వచ్చి ఒక పక్కన వర్షాలు ఒక పక్కన వరదలు ఉన్నా కూడా పెన్షన్లు అందిస్తూ వర్షంలో కూడా వాలంటీర్లు ఎంతో నిబద్ధతతోటి ప్రయాణం చేస్తంటే వాలంటీర్లని మీరు బెదిరిస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఇదే ప్రతిపక్షం వాళ్ళని మేము అడుగుతున్నాం వాలంటీర్ వ్యవస్థ ఎంతో నిబద్ధతతో పని చేస్తంటే ఈ ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఒక కుట్రపూరితంగా వాలంటీర్లు బెదిరించడం వాలంటీర్ల యొక్క పనులను వాళ్ళ యొక్క ఏదైతే వ్యవస్థని వాళ్ళు అడ్డుపరుస్తున్నారు ఒక పక్కన నేను చాలా చోట్ల చూశాను వాలంటీర్లు ఎక్కడైతే పనికి వెళ్తున్నారో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో ప్రతిపక్షం ఎక్కడెక్కడ అడ్డు తగులుతూనే ఉంది మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రతిపక్షం వాళ్ళకి ఈ ప్రభుత్వానికి మీరు ఇంకా సలహాలు ఇవ్వండి కానీ సూచనలు ఇవ్వండి కానీ ఈ విధంగా మీరు కుట్రపూరితంగా వాలంటీర్లని మీరు అడ్డుకోండి అడ్డుకోబాకండి ఎందుకంటే వాలంటీర్లకి ఈరోజు ఆ కుటుంబానికి ఆ విద్య చదువుకున్న గ్రామంలో ఉన్న వాలంటీరు ఈరోజు ఎంతో ప్రయోజకుడిగా తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వాలన్నిటి కూడా విద్యార్థులందరిని కూడా ఒక మబ్బు పెట్టి విద్యార్థి వ్యవస్థనే పూర్తిగా నీరు గార్చింది ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఎక్కడైతే వాలంటీరు ఎక్కడైతే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థులు ఆ పల్లెల్లోనే ఆ గ్రామాల్లోనే ఉద్యోగ వృత్తి కలిగిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈ యొక్క ప్రతిపక్షం ఎప్పుడు కూడా అడ్డుపడుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది కుట్రపూరితంగా ప్రతిపక్షం చేస్తుందే తప్ప ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు లేవు లోటుపాట్లు ఎక్కడ కూడా జరగట్లేదు ప్రతిపక్షం కావాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ మీద ఇలాంటి నిందారోపణలు చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి